हाई अंडी वेलकम टू ग्रीन टीवी नेनु शिरीषा इरोज मनं स्वीट कॉर्न तो वडलु एला चेयालो चूद्दामंडी। मुंदुगा स्वीट कॉर्न मिक्सी वेसुकुंदामंडी। मरी मेत्तगा कादु कोंचेम कच्चापिच्चा वेसुकुंदामु। इला मिक्सी वेसुकुन्नाम कदंडी मनं स्वीट कॉर्न लो वाटर याड चेयक्कलेदंडी। स्वीट कॉर्न लो वाटर उंटदि काबट्टि मनं विडिगा वाटर याड चेयकल दीन्नि बौल लो तीसुकुंदामु। ఇంకొన్న ఉన్నాయి కదండీ అవి కూడా మిక్సీ వేసుకుందాము। దీనిలో మూడు పచ్చిమిర్చి వేస్తున్నానండి, కొంచెం జీలకర్ర, దీన్ని ఒకసారి మిక్సీ వేసుకుందాము। ఇది కూడా మన బౌల్ వేసుకుందామండి। సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను। రెండు టేబుల్ స్పూన్స్ బియ్యం పిండండి, రెండు టేబుల్ స్పూన్స్ శనగపిండి, కొంచెం సాల్ట్ మనకు కావాల్సినంత, సాల్ట్ కూడా తక్కువే పడుతుందండి, చూసి వేసుకోండి। మొత్తం ఇలా మిక్స్ చేసుకుందాము। మీకు ఇంకా కొంచెం పల్చగా వచ్చింది అంటే దాంట్లో కొంచెం మళ్ళీ బియ్య పిండి కలుపుకోవచ్చండి, పర్వాలేదు। మనం వడలు ఎలా వేసుకుంటామో అలా వస్తే చాలండి, మనకి సరిపోతుంది। స్వీట్ కర్న్ అంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు కదా। ఇలా కలుపుకుంటే సరిపోతుంది। మొత్తం ఇలా కలిసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందామండి। ఇప్పుడు పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుందామండి। ఇది వేడెక్కలో మనం అవి చేసుకుందాము వడలు। చేతి కొంచెం ఆయిల్ రాసుకొని మనం వడలు చేద్దామండి। కొంచెం పిండిది ఇట్లా తీసుకొని మనం మిక్సీ వేసుకున్న పిండిని ఇట్లా ఆ చేతిలో పెట్టుకొని ఇలా చెవల మొత్తం సమానంగా పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి। అలానే ఒకదాని తర్వాత ఒకటి కొంచెం ఆయిల్ వేసుకొని వేసుకుందామండి। చాలా క్రిస్పీగా వస్తాయండి ఇవి। మీడియం ఫ్లేమ్ లోనే మనం ఫ్రై చేసుకోవాలి వీటిని। కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి టూ సైడ్స్। స్వీట్ కార్న్ కూడా మనకు హెల్దీ ఫుడ్ అండి। గోల్డ్ కలర్లోకి వచ్చింది కదండి, దీన్ని తీసేసుకుందాము। సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకుందామండి। చూడండి ఇవన్నీ గోల్డ్ కలర్కి వచ్చేసినాయి కదా, మనకి తీసుకొని సర్వింగ్ ప్లేట్లో పెట్టుకుందాము। వేడివేడిగా మనం స్వీట్ కాన్తో వడలు రెడీ అయినాయండి, తప్పకుండా ట్రై చేయండి। థ్యాంక్ యూ।